హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదేంటి టబ్బులో అన్నం కలుపుతుంది, ఎర్రెర్రగా ఉందంతా, ఇంత టబ్బు వేసుకొని తింటుంది ఏంది అనుకుంటున్నారా? ఇదేంటో మీరే చెప్పండి. ఇలా కలిపి ఎలా పెడతాము అన్నము పిల్లలకి? ఇలా ముద్దలు చేసి ఎంతో టేస్టీగా పిల్లలకి పెడుతుంటే ఎంత హాయిగా ఉందో. అదేనండి మామిడికాయ పచ్చడి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికి పిక్కే, చూడటానికి అసలు ఎంత అంటే ఎంత బాగుందో చూడటానికి. నేను మ్యాంగో పికిల్ పెట్టానండి. ఇది సీజన్ వారి పెట్టుకుంటారు చక్కగా. ఇక్కడ మేము తోటలోకి వెళ్ళి కాయలు తీసుకొచ్చి, ఇవి రసాలు పచ్చడి మామిడికాయలండి. ఇక్కడ కాయలు కేజీల రూపంలో ఒక 3 kgs తీసుకున్నానండి. ఇలా ముందుగా వాటర్ వేసి శుభ్రంగా కడిగి, వాటి మీద సొన అంతా ఉంటుంది కదా, చెట్టు నుంచి వచ్చిన కాయలు కదా, ఆ సొన అంతా శుభ్రంగా వాటర్ వేసుకొని కడుక్కొని తీసుకోవాలి. ఇలా అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఇలా పొడి బట్ట మీద వేసుకొని ఆ తడంతా తుడుచుకోవాలి. ఇవి మీడియం సైజ్ చిన్న సైజు కాయలండి. ఇలా మొత్తం చిన్న సైజు కాయ తీసుకున్నాను పచ్చడికి. అన్నీ ఇలా కడిగి పెట్టుకొని పొడి బట్ట మీద వేసుకున్నాం కదండి, ఆ పొడి బట్టతోనే శుభ్రంగా వాటినన్నిటి తుడుచుకోవాలి. ఏమాత్రం తడి తగలకూడదు. ఆ ముచ్చిక కాడ మొత్తం తడి అసలు ఏమాత్రం ఉండకూడదు. ఆరబెట్టాలి ఒక అరగంట. ఇలా ఆరబెట్టుకున్న కాయల్ని చూస్తున్నారు కదా, ఏమాత్రం తడి అనేది తగలకూడదు. అసలు ముక్కలు నేను కట్ చేసుకుంటున్నానండి. మీరు బయటైనా కట్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో అయినా కట్ చేసుకోవచ్చు, వీలుని బట్టి కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే ట్రై చేసేసాను. ఓన్లీ 3 kgsే కదండి, అందుకని ఇంట్లోనే కట్ చేసేసుకున్నాను. చక్కగా పిల్లలు కూడా హెల్ప్ చేశారు నాకు. చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియం సైజ్ ముక్కలండి. ఇలా ఆ జీడి లోపల తెల్లగా ఉండే పోర మొత్తం తీసేసుకుంటూ ముక్కలు 3 kgs కాయల ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే చక్కగా కత్తిపెట్టుతోటి కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ముక్కని తుడుచుకొని లోపల లేయర్ ఉన్నది అది కూడా తీసుకోవాలి. తీసుకొని ఆ ముక్కలన్నీ తుడిచి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి మీడియం సైజు ముక్కలు, మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు. చిన్నవైతే త్వరగా మనకు చిన్న చిన్నగా టెంక్ అనేది తెగదు, కొంచెం మీడియం సైజు అయితే బాగా తెగుతుంది. ఇక్కడ నేను ముక్కలను కొలుసుకున్నానండి. ఇది 1/2 kg డబ్బా, దీంతో 6 డబ్బాలు అయినాయి, అంటే 3 kgs అయినాయి దగ్గర దగ్గరగా. దానికి కేజీకి 0.5 kg లెక్కన ఈ 1/2 kg డబ్బాతోటి అన్నీ డబ్బా డబ్బా కొలిసి వేస్తున్నానండి. నేను ఇప్పుడు ఇలానే చేస్తాను. ఆ గ్లాస్ తోటి సాల్ట్ వేశాను. ఇక్కడ కళ్ళు పైన వాడుకోవచ్చు. నేను ఆ డబ్బాతోటి డబ్బా సాల్ట్, డబ్బా కారం, 1/2 డబ్బా మటుకి ఆవు పొడి వేసానండి. ఇక్కడ మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా కొలత ప్రకారం వేసుకోవచ్చు. ఇక్కడ 1/2 గ్లాసే వేసాను నేను. మెంతిపిండి అంటే ఒక కేజీకి 1 టీ స్పూన్ లెక్కన వాడతాం. ఆవు పొడి మటుకి 1/2 గ్లాసే వేసాను నేను. ఇక్కడ చూస్తున్నారా, ఆవు పిండి కూడా వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ మెంతిపిండి, కేజీకి 1 టీ స్పూన్ లెక్కన, 3 kgs కాబట్టి 3 టీ స్పూన్లు, అంటే దగ్గర దగ్గర 50 గ్రామ్సే సరిపోయింది నాకు. ఇక్కడ 3 తెల్లబాయల్ని తొక్కు తీసుకొని ఇట్లా కలుపుకున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన గంటె కూడా కలిపెట్టచ్చు,
చేత్తో కంటే పెద్ద గెంటు ఇంకేముంటుందండి. ఇలా మొత్తం ఉప్పు కారం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఉప్పు కారం ముక్క పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయ పేస్ట్ నేను మిక్సీకి వేసాను కొంచెం కచ్చాపచ్చాగా. ఇది కలుపుకుంటే టేస్ట్ ఉంటుంది చూడండి. మీరు ఒకసారి చేసి చూడండి, ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది పచ్చడి. వెల్లుల్లిపాయ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్లేవరు. ఆల్రెడీ వెల్లుల్లిపాయలు మనకు తగులుతూనే ఉంటాయి కాబట్టి ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ప్లస్ ఈ పేస్ట్ కూడా లోపలగా ముక్కకు పట్టేసి ముక్క చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. గ్రేవీ కానీ తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు తిన్నా ఫ్రెష్ ఫీలింగే కలుగుతుంది. ఇలా ఉప్పు కారం మొత్తం పట్టేలాగా మొత్తం కింద నుంచి పైకి మొత్తం కలపాలండి. ఎక్కడ ముక్క అనేది ఏది ఉప్పు కారం పట్టకోకుండా ఉండకూడదు. ఇలా మొత్తం కలుపుకున్నాక ఆయిల్ అండి, నేను ఇక్కడ దగ్గర దగ్గర 3 కేజీలకి కేజీ ఆయిల్ తీసుకున్నాను. ఇది శనగ నూనె సరిపోయిందండి నాకైతే. మీకు సరిపోతే పోసుకోవచ్చు. మరీ ఎక్కువ ఆయిల్ అయినా కారం మొత్తం పైన తేలేటట్టు ఉంటుందండి. ముక్క మునగ మనకు పోసుకోవాలి. నేను 3 కేజీస్కి 1 కేజీ పోసింది. చూస్తున్నారా, ఆ డబ్బా తగ్గోసాను. తగ్గిన తర్వాత మళ్ళీ పోసుకున్నాను. కలిపి చూసుకున్న తర్వాత ముక్క మునిగిందా లేదా అని చూసుకున్న తర్వాత మళ్ళీ పోసుకోవాలి. పల్లి నూనె వాడితే పచ్చళ్ళకి చాలా మంచిది. ఎవరు కొలతలు వాలేయండి, ఇక్కడ ఎవరిని ఎవరు తప్పు పట్టడానికి లేదు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇలా మనకి ఆయిల్ మొత్తం కలిసేలాగా మొత్తం బాగా కలిపెట్టుకోవాలి. కింద నుంచి పైదాకా మొత్తం సాల్ట్ అనేది అడుక్కుపోతుంది బాగా, అందుకని బాగా కలిపెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. నా పచ్చడి అయితే టేస్ట్ పరంగా అయితే సూపర్ ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను ఈ ఫీలింగ్. ఇక్కడ ఆయిల్ తగ్గింది, మళ్ళీ వేసుకుంటున్నాను పైనుంచి. ఇలా వేసుకొని మొత్తం బాగా కలిపెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూత వేసి పెట్టుకోవాలండి. ఆ మూత వేసుకొని పైన ఒక టవల్ కూడా కప్పాను. అలా 3 డేస్ తీసి కలుపుతూ చూడండి. నైట్ పెట్టాము, తెల్లారేళ్ళకి ఎలా నూనె ఊరిపోయిందో చూడండి. మనము ఆయిల్ ఎక్కువ పోసుకుంటే మరీ ఎక్కువ అయిపోయింది. ఇలా చూస్తున్నారా వీడియోలో చూపించినట్లు. ఈ టైంలో ఉప్పు కారం మీద తగ్గినట్లయితే మీ టేస్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు. తీసి ఎయిర్టెల్ కంటైనర్లో 3 డేస్ తర్వాత పెట్టేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.